రైట్. గీయాల మన ముఖ్యమంత్రి రేవంత్ సారు, స్పీకర్ ప్రసాద్ సారు, మంత్రులు శ్రీధర్ సారు, పొన్నం సారు, జూపల్లి సారు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరు ఇవాళ తాళ్ళలకు పోయిండ్రటుల్లో. ఏంది వీళ్ళందరూ కలిసి తాళ్ళలకు పోయిండ్రా, నీకేమైనా ఉందా? గీసొంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరు కలిసి పబ్లిక్లా కళ్ళు తాగదలిగి తాళ్ళలకు పోతారని గుస్సా అవుతురులే. కానీ నేను చెప్తేది పూరగా ఇనుండ్రులా, గాలు తాళ్ళలకు పోయింది కళ్ళు కోసం కాదుల్లో, కాటమయ్య రక్షణ కవచం అనే స్కీమును సాల్వ్ చేయగలిగి పోయిరట. ఏం లేదుల్లా, గాడున్నోళ్ళు కళ్ళు తీయగలిగి పెద్ద పెద్ద తాటి చెట్లు ఎక్కుతారు, గా టైంలా కాలు జారో ఏదో పట్టు తప్పిపోయో కింద పడి జీవిడుస్తారు. కొందరైతే కాలు చేతులు ఇరిగి మంచానికే పరిమితమవుతుండ్రు. ఇగో గసొంటి పరేశాన్ల నుంచి గౌడన్నలను దూరం చేయడానికి షెట్టు ఎక్కేటప్పుడు కాలు జారి కింద పడకుండా కాపాడే ఓ మిషన్ తయారు చేసిరన్నట్టు. గా మోపు మిషన్లు గౌడన్నలకు వంచి వాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు ఏంది అని చూడగలిగి అందరు కలిసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాడున్న తాళ్ళలకు పోయిండ్రట. ఇక గాడ ఉన్న తాటి చెట్ల మీదికి గౌడన్నలను ఎక్కినాక మన సీఎం సారు ముచ్చట పెట్టినట. పాత మోపుకు గిప్పుడిచ్చిన కొత్త మోపుకు ఫరకేమైనా ఉన్నదా లేదా? రోజు ఎన్నిసార్లు తాళ్ళెక్తారు? ఎంత కళ్ళు తీస్తారు? రోజుకు ఎంత కమాయిస్తారు? ఊళ్ళల్లో బెల్ట్ దుకాణాలతోటి మీకేమైనా గిరాకీ దక్కిందా? గిట్లా అన్ని ముచ్చట్లను అడిగి తెలుసుకున్నట. గంతయాదుల్లో మధ్య మధ్యన కళ్ళుల నీళ్ళెన్ని కలుపుతారు? నీళ్ళు కలిపితే పబ్లిక్ గుర్తుపడతారా? మరి దావత్ ఎప్పుడు? నీ టీషర్టు మస్తుగున్నది, గిట్లా జోకులు వేసుకుని నవ్విండ్రు కూడా. ఇక కొంతమంది గౌడన్నలు, సారు మేము షెట్టు పెంచుకునేటందుకు భూమి కావాలి, తాళ్ళల్లో తిరగనికే బండ్లు కావాలి, కళ్ళు రాని టైంలో ఏదైనా ఆర్థిక సాయం కావాలి, గివి కావాలి గవి కావాలి అని అలా బాధలు చెప్పుకురట. మీ గౌడన్న పొన్నం సారును మంత్రిగా చేసినాం, ఇంకో గౌడన్న మహేష్ అన్నను ఎమ్మెల్యే చేసినాం, ఇంకో గౌడన్న మదన్ అన్నకు కూడా జల్దీనే ఏదో ఒక పోస్ట్ వస్తుంది. వీళ్ళు మీ మంచి చెడలు చూసుకుంటారు, మీరేం రంది వడకురి అని చెప్పుకొచ్చిండ్రులా.